Ya pen alıyor. Gerçekten de dinamik olsun der bana. Yedi kadar ki. Ağzını dörtik. Yandar ki. Pratik kanka. Gerçekten de dinamik olsun bana şu dili yes kurdanı. Yandar ki pesu. Oğlu nalabey yedu. Ağzı patiyerna. Parayı parlamışlar ki suatadır uçuna pırki. ఇతర దేశాల సార్వభౌమ అధికారం మనపై లేకుండా మనం ఫుల్ ఫ్లెజ్డ్ రిపబ్లిక్ ఏర్పడ్డాము. సుమారు 200 సంవత్సరాల పాటు పరాయి పాలనలోకి అతివాదులైతేనేవి, ఏకవాదులైతేనేవి, అదేవిధంగా విప్లవ మార్గం పట్టినటువంటి అనేక వీరులు భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ లాంటి వీరులు ఆజాద్ హింద్ ఫోర్స్ పేరు పెట్టినటువంటి నేతాజీ సుభాష్ చంద్రబోస్, చంద్రశేఖర్ ఆజాద్, అదేవిధంగా శాంతియుతంగా అహింసా మార్గంలో పయనించాలని చెప్పినటువంటి మహాత్మా గాంధీ, ఆయన నాయకత్వంలో అనేక మంది నేతలు వీరందరి త్యాగఫలమే మరి స్వాతంత్రం రావడం. ఆ విధంగా తర్వాత రాజ్యాంగం రూపొందించుకొని రిపబ్లిక్ ఏర్పడడం జరిగింది. మన రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ప్రత్యేకంగా స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఆయన ప్రపంచ మేధావి, మొదటి న్యాయశాఖ మంత్రి, అనేక శాస్త్రాలు అధ్యయనం చేసి అనేక రాజ్యాంగాల్ని అవకాశం బట్టి భారత ప్రభుత్వం ఎలా ఉండాలి, మన జీవన విధానం ఎలా ఉండాలి, అదేవిధంగా ఫెడరల్ రిపబ్లిక్గా ఉన్నట్లయితే కేంద్రం యొక్క స్థానం ఏంటి, రాష్ట్రాల పరిస్థితి ఏమిటి, వాటి మధ్య అధికారాల విభజన ఏమి, సమన్వయం ఎలా ఉండాలి, అదేవిధంగా ప్రాథమిక హక్కులు, తర్వాత వచ్చినటువంటి ప్రాథమిక బాధ్యతలు, అనేక విషయాల్లో ప్రపంచంలోనే అత్యంత లాంగెస్ట్ రిటెన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసి ఈరోజు కూడా మన భారతదేశం, భారత రాజ్యాంగం, భారత ప్రభుత్వం చేసినటువంటి మనందరం ఇంత సుఖ సంతోషాలతో ఉన్నామంటే ఆయన మనకి అందించినటువంటి రాజ్యాంగం అన్న విషయం మనం ప్రత్యేకంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నామంటే మనతో పాటే స్వాతంత్రం వచ్చినటువంటి మన పొరుగు దేశాలు రాజకీయంగా అయితేనేమి, సామాజికంగా ఆర్థికమైన సంక్షోభాల్లో ఇరుక్కుపోయిన విషయం మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మధ్యకాలంలో అటువంటి పరిస్థితుల్లో మన దేశం ఇంకా గట్టిగా నిలబడింది, నిలకడగా ఉంది. అంతేకానికి ఖచ్చితంగా మన రాజ్యాంగం, దాంతోపాటు దానికి అనుగుణంగా మనం తయారు చేసుకుంటే చట్టాలు అవి మాత్రమే అని చెప్పి మనం ఒకసారి స్మరించుకోవాల్సిన అవసరం ఉంది. మన అందరం ఇక్కడ ప్రజా రవాణా సంస్థలో సభ్యులు, ప్రజా రవాణా సంస్థ అంటేనే ప్రజలకు సంబంధించిన విషయం అని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనకి మొదటి బాధ్యత ప్రజలకి మెరుగైన సేవలు అందించడం. మొదటి నుంచి అదే మనకి ఏపీఎస్ఆర్టీసీ ఏర్పడినట్టు ఇప్పుడు పీటీడీగా రూపొందించినా కూడా మన ప్రాథమిక బాధ్యత, లక్ష్యం ప్రజలకి మెరుగైన సేవలు అందించడం, వారిని సురక్షితంగా వారికి ఎంత స్థలం ఇచ్చేస్తాం అనేది మన ప్రధానమైన కర్తవ్యం.
ఇందులో భాగంగా ముఖ్యంగా మన ఎక్కువ మెజారిటీలో ఉన్న సభ్యులు డ్రైవర్లు కండక్టర్లు గ్యారేజ్ స్టాఫ్ వీరందరి సమష్టి కృషితో ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులు అయితే మీ మిగతా సపోర్ట్ స్టాఫ్ యొక్క సపోర్ట్తో వారి నాయకత్వంతో సంస్థ ముందుగా కావుతుంది. మనం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ముఖ్యంగా ఇటువంటి ప్రత్యేకమైన అకేషన్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది మనం మరొకసారి భారత రాజ్యాంగానికి భారత ప్రజాస్వామ్యానికి మన సంస్థ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రొసీజర్స్కి పురోగతికం కావాల్సిన అవసరం ఉందని మీ అందరికీ గుర్తు చేస్తూ ఉన్నాను. మూడు సంవత్సరాలకు కొంచెం ముందుగా అంటే జనవరి 1, 2020 తర్వాత అంతకుముందు కార్పొరేషన్గా ఉన్నటువంటి ఎంప్లాయీస్ అందరం కూడా ప్రజా రవాణా సంస్థ పీటీడీలోకి ప్రభుత్వ విభాగంలోకి మనందరం దాంట్లో రావడం జరిగింది. పీటీడీలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కల్పించినటువంటి స్పెషల్ ఫెసిలిటీస్ ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ మధ్యనే మనం అంటే అంతకుముందు మనం ఆర్పిఎస్ ఎప్పుడు ప్రస్తుతాన్ని నెగోషియేషన్ చేసుకుని చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అది అటువంటిది ఆటోమేటిక్గా మిగతా ప్రభుత్వ ఉద్యోగులందరికీ వచ్చినటువంటి ఆర్టీసీ పేరు కమిషన్ 2022 మనకి భర్తీ చేసే విధంగా ఆటోమేటిక్గా వచ్చింది. అంటే ఆల్మోస్ట్ ఆటోమేటిక్గా వచ్చేసుకున్నాం. టీఆర్సీ 2022 దానికి సంబంధించిన విషయాలు మేము తెలుసుకున్నాం. చిన్న చిన్న అనామలీస్ ఉన్నాయి వాటిని మళ్ళీ ప్రభుత్వ దృష్టికి తీసుకోవడం జరిగింది. అదేవిధంగా మొదట్లో మనకి సెంట్రలైజ్గా పే వచ్చేది అది ఆర్టీసీ స్కేల్ ప్రకారం, ఇప్పుడు ప్రభుత్వ స్కేల్ ప్రకారం ట్రెషరీ ద్వారా కొడతారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందరికీ ఉన్నటువంటి సౌకర్యమైనటువంటి ఎంప్లాయీ హెల్త్ స్కీమ్ అయితే వాటికి అందించిన రాయితీలు అవకాశాలు అన్ని కూడా మనకు కలిగి కలిగి అదేవిధంగా ప్రమోషన్ వగల అంశాల్లో ప్రభుత్వ ఉద్యోగులు మిగతా ఉద్యోగులకి వెసులుబాటు అని మనకు వచ్చినాయి. ఇది ఇట్లా ఉంటూనే మనం మన ఆర్టీసీ ఉనికి కోల్పోకుండా ప్రజలకి మెరుగైన సేవలు అందిస్తూనే కష్టపడి ఆదాయం పెంచుకునేక ఆ దిశగా మనం పయనించాం. ఏ హెడ్లో తీసుకున్నా అంటే టికెట్ రెవెన్యూ తీసుకున్నా గతంలో మనం ఆర్జించిన ఆదాయం కన్నా ఎక్కువ సత్వం మనం సంపాదించుకుంటున్నాం. పోయిన ఆర్థిక సంవత్సరంలో మనం మొత్తం 12 నెలలు తీసుకున్నటువంటి టికెట్ ఆదాయం మనకి నవంబర్లోనే చేరుకోగలిగాం. అదేగా కార్గోలో కూడా పోయిన ఆర్థిక సంవత్సరం చేసినటువంటి ఆదాయాన్ని మనం డిసెంబర్ నెలాఖరు లోపే 27 తారీఖున మనం సాధించగలిగాం. ప్రయాణికి మెరుగైన సేవలు ఎంతమంది వ్యవసాయం చెప్తున్నారంటే గతంలో కాకుండా మనం మీ అందరి కృషితో అందరు కలిసి ఉండటం వల్ల అందరు కలిసి సమిష్టి కృషితో మనం దసరా సంక్రాంతి పండుగకి అదనపు ఛార్జీలు వేయకుండానే ఏ విధంగా అదనపు ఛార్జీలు వేయకుండానే మనం మంచి వారం సాధించటం వల్ల గణనీయమైనటువంటి ఆదాయం సంపాదించగలిగాం. అంటే గతంలో ఉన్నదానికన్నా కూడా ఎక్కువ మనం సంపాదించగలిగాం. 50% ఎక్స్ట్రా తీసుకోకుండా ఇదంతా కొనసాగుతుంది. మనం కనుక చిత్తశుద్ధితో పనిచేసినట్టు ఖచ్చితంగా వారు పెంచుకోవడం ద్వారా మనం అది సాధించగలుగుతాం. అదేవిధంగా సుమారు 6 రోజుల క్రితం 18వ తారీఖున 2019 కూడా ఒక్క రోజులో సంపాదించినటువంటి అత్యధిక ఆదాయం 23 కోట్లు మనకి. సో ఏ రంగంలో చూసినా మనంతా కష్టపడి మేదో కృషితో మంచి ఫలితాలు సాధిస్తూ ఉన్నాం. ఇప్పుడు మన ఉద్యోగుల సంక్షేమానికి వచ్చినట్టయితే
Jai Hind.